హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్ అయితే తప్పకుండా తెలియజేయండి. నేనైతే చాలా 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 బాగున్నాను. సారీ అండి, ఈ వీడియోస్ నేను మార్నింగ్ పెడదామని చెప్పేసి పెడుతున్నాను. నేను ఏదో అప్లోడ్ చేసి ఏదేదో చూస్తుంటే అవి నైటే వచ్చేస్తున్నాయి. సో సారీ ఫర్ దట్. అట్లా రెగ్యులర్గా త్రీ టైమ్స్ అట్లా అయిపోయింది. ఇంకొకసారి అట్లా కాకుండా అయితే చూసుకుంటాను. 7:15కి అప్లోడ్ చేయాల్సింది, బట్ నైట్ నేను అప్లోడ్ చేస్తాను కదా, అది పబ్లిక్ ఉండిపోతుంది కొత్త మొబైల్ కదా, కొంచెం సెట్టింగ్స్ ప్రాబ్లం వల్ల. సో రెగ్యులర్గా అయితే 7:15కి వచ్చేస్తాయి. సారీ మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినందుకు. సో ఇప్పుడు వచ్చేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కరీంనగర్ వెళ్తున్నాం అనమాట. సో కొన్ని చెట్లు ఆల్రెడీ తీసుకొచ్చినాం కదా, అప్పుడు పాప వాళ్ళు అండ్ మా వారు వెళ్ళి నేను వెళ్ళలేదు కదా. సో ఈరోజు ఏంటంటే నేను మా వారు కొన్ని చెట్లు గార్డెన్ మొత్తం అంటే నర్సరీలన్నీ తిరిగి ఎక్కడ బాగుంటాయి, ది బెస్ట్ ఎక్కడ ఉంటాయి అండ్ మన బడ్జెట్లో తక్కువ రేట్లు ఎక్కడ వస్తాయి ఇవన్నీ చూసి తీసుకుందామని చెప్పేసి మేము కరీంనగర్ అయితే బయలుదేరుతున్నాము. బట్ నేను థంబ్నెయిల్లో అది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అవి ఒక 3 వీడియోస్ పార్ట్స్ లాగా వస్తాయి. ఈ వీడియోలో విషయం ఏంటంటే నేను మీ అందరికీ మేము కరీంనగర్లో ఉన్నామని చెప్పేసి చెప్పాను కదా. సో చెప్పినప్పుడు మేము ఎక్కడ ఉండేవాళ్ళము, సో చూస్తున్నారు కదా హిందూపురి కాలనీ అని చెప్పేసి మేము ఇక్కడే ఉండేవాళ్ళము. మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా హౌస్ వే టు హౌస్, బయట నుంచి హౌస్ టూర్ చూపిస్తాను అండ్ పిల్లల స్కూల్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూపిస్తాను. సో మనం హిందూపురి కాలనీకి అయితే ఎంటర్ అయిపోయినాము. మహారాజా వైన్స్ బార్ అని ఉంటుంది కదా ఆ ఏరియా, రేకుర్తి బస్ స్టాండ్ ఆ ఏరియా నుంచి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఏం చేయాలంటే రైట్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 to 5 ఇయర్స్ ఉన్నామండి. చాలా 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 మెమొరీస్, చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ ఉన్నప్పుడైతే. ఎటువంటి డిస్టర్బెన్స్ మాకు లేదు. నేనైతే రోజు పిల్లల్ని మా వారు అప్పుడు చాలా బిజీ, వర్క్ కార్ ఉండేది, ట్రావెల్ పర్పస్ బిజీ. నేనే పిల్లల్ని ఇదిగోండి, ఇదే స్కూల్ సువిద్య హై స్కూల్, ఇక్కడ పిల్లల్ని రోజు తీసుకొచ్చి లోపల దించి లంచ్ బెల్ అప్పుడు తినిపించి మళ్ళీ 4:30కి తీసుకెళ్ళి ఇలా రోజు నేను చేసేదాని అనమాట. ఇక్కడికి వస్తే అవన్నీ గుర్తుకొస్తాయి. చిన్న పిల్లలు, మా పిల్లలు అయితే నర్సరీ ఎల్కేజీ అనమాట. సో ఇంకా ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే మా ఇల్లు అంటే మేము రెంట్కున్న ఇల్లు చూపిస్తాను. చూపించే ముందు నేను యాక్చువల్గా ఇటు దిక్కు ఎందుకు వచ్చిన అంటే హెయిర్ కట్ చేయించుకుందామని చెప్పేసి నాకు తెలిసిన, అంటే నేను అంతకుముందు చేయించుకున్న బ్యూటీ పార్లర్ ఆమె ఇక్కడనే ఉండేది. సో మళ్ళీ తన దగ్గరికి వచ్చేసిన, బట్ ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసిన విషయం ఏంటంటే తనకి కొంచెం అనారోగ్యం వల్ల బ్రెయిన్ డెడ్ అయిందంటండి, చనిపోయిందంట. సో పక్కనే మళ్ళీ వేరే బ్యూటీ పార్లర్ తనని అడిగితే చెప్పింది తనైతే చాలా చాలా మంచిది. సో నేనైతే కొంచెంసేపు వరకు బాధపడ్డాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నేను మీ అందరికీ మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. సో ఇది ఆల్రెడీ వెళ్ళేటప్పుడు మీకు కనిపించింది, ఇదేనండి మేము ఉన్న ఇల్లు. మాకు వచ్చేసి 3 రూమ్స్, చాలా చాలా బాగుండేది. వెంటిలేషన్ కానీ ఏదైనా కూడా సూపర్ ఉండేది. సో మేము కరీంనగర్లో రెంట్కుందామని చెప్పేసి చెప్పిన కదా, ఇదే ఆ ఇల్లు. ఇది ఒక నిమిషం చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మా ఓనర్ వాళ్ళు ఉంటారు, పక్కన నా ఫింగర్ ఉంది కదా, ఇది ఓనర్ వాళ్ళదనమాట. సో అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మా ఇల్లు. బట్ ఇదంతా ఇప్పుడు ఏంటంటే ఓనర్ వాళ్ళ బాబు మ్యారేజ్, భరత్ అనే అబ్బాయిది మ్యారేజ్ చేసిరు అనుకుంటా, అందుకే వాళ్ళు ఏంటంటే అన్నీ మళ్ళీ కొత్త చేయించుకున్నారు. సో ఇటు బయట వచ్చేసి మా కార్ పెట్టుకునే వాళ్ళము. సో ఇవన్నీ నాకు చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా చాలా హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి నేను ఇక్కడ. సో ఇది బ్యూటీ పార్లర్ విత్ బొటిక్ కదా, తీసుకుందాం. నేను హెయిర్ కట్ చేయించుకుందాం అని వచ్చినా కానీ మిమ్మల్ని చూపించాలా, పర్లేదా? నాకు తెలియదు కదా, యాక్చువల్గా నేను అటెలినా. సో అవునవును, సో యాక్చువల్ నేను ఇక్కడికి వచ్చేసి హెయిర్ కట్ చేయించుకుందామని చెప్పేసి అనుకున్నా. బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు వీలు కాదంట, సో పండగ ముందుంది కాబట్టి వర్క్ ఉందంట, అందుకని వీలు కాదంటే. సో నాది ఈ డ్రెస్, ఈ లాంగ్ ఫ్రాక్ ఎప్పుడో తీసుకున్నానమాట, ఒక సెప్టెంబర్ ఆగస్ట్లో తీసుకున్నా. ఇది ఆగస్ట్ నుంచి నా బ్యాగ్లోనే పెట్టుకొని తిరుగుతున్నా, ఇంతవరకు క్లాత్ తీసుకోలేదు. సో దీనికి మ్యాచింగ్ ఈ గ్రే కలర్ తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది ఏంటిదంటే షాపు బ్యూటీ పార్లర్ ప్లస్ బొటిక్, రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. బొటిక్ కూడా మగ్గం వర్క్ అవన్నీ చేస్తారు బ్లౌసెస్కి, రీజనబుల్ ప్రైజే, 1000 నుంచి స్టార్ట్ అయినాయి.
వేరే ఎక్కడ చూసినా కూడా 1000 నుంచి స్టార్ట్ కావు యాక్చువల్గా. సో ఇదన్నమాట. ఇంత అంతకుముందు ఇక్కడ బేకరీ ఉండేది కదా, ఫస్ట్ మేము ఫస్ట్ ఉన్నప్పుడు మా పిల్లలు ఇక్కడనే వచ్చి కొనుక్కునేవాళ్ళు బేకరీలో. సో ఇంతకుముందు మీరు చూసారు కదా, అవన్నీ కూడా చాలా చాలా మంచి మెమోరీస్ అన్నమాట. అక్కడ నుంచి మేమైతే ఇంకా నర్సరీకి అయితే వెళ్ళిపోయాము. చాలా చాలా నర్సరీస్ అయితే మేము వెళ్ళడం జరిగింది, రేట్స్ కనుక్కోవడం జరిగింది. అవన్నీ మీరు అనుకో, చాలామంది నా వీడియోస్ అంతకుముందు కూడా నర్సరీ వీడియోస్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి మీ అందరినీ డిసప్పాయింట్ చేయకుండా అయితే నేను ఒక 3 వీడియోస్ అయితే నర్సరీస్ గురించి, వాటి ప్రైస్ గురించి, వాటి డీటెయిల్ గురించి చాలా చాలా మంచి వీడియోస్ అయితే నేను చేశాను. దీంట్లో పెడితే ల్యాగ్ అయిపోతుంది, మీకు అర్థం కాదు కాబట్టి. సో నేను దీంట్లో అయితే చెట్ల గురించి కానీ ప్లాంట్స్ గురించి కానీ ఏమీ నేను వీడియో అయితే చేయట్లేదు. సో ఇది వచ్చేసి ఒక డైలీ బ్లాగ్ కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళినామని చెప్పేసి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ నేను ఒక 2 నర్సరీస్కి అయితే వెళ్ళినాను. నాకు ఒక దగ్గర చాలా మంచి ప్రైజ్ అయితే వచ్చింది, అంటే ఇంకొక దగ్గర రాలేదని కాదు, పోల్చుకుంటాం కదా మనం ఒక 10 తిరిగితే మనకి ఎక్కడ తక్కువ రేట్ తెలుస్తుందో మనకి ఐడియా వస్తుంది కాబట్టి. సో నేను అవన్నీ మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోస్లో అయితే మీ అందరికీ చూపిస్తాను. సో ఇంకా మేమైతే ఒక నర్సరీకి వెళ్ళినాము, మాకు కొంచెం బెస్ట్ ది బెస్ట్ అనిపించిన ప్రైజ్లో మేము ఇక్కడ ఒక 4 to 5 ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా ఇవన్నీ చాలా పెద్ద ప్లాంట్స్, 3 ఇయర్స్ ప్లాంట్స్ అంట. ఇంకా వీటి గురించి డీటెయిల్, ఇవి ఏం చెట్లు, ఎంత కాస్ట్ వచ్చింది, మేము ఎక్కడ తీసుకున్నాం, అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు మళ్ళీ వచ్చే వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మేము వీటిని ఇంటికి తీసుకెళ్ళడం కష్టము. యాక్చువల్గా మా వారికి కొంచెము షాపింగ్ చేసుకునేది, ఎందుకంటే షాపింగ్ అంటే షాపింగ్ కాదు, ఆయనకి చాలా 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 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి అసలు లేనే లేవన్నమాట. సో అవి తీసుకుందామని చెప్పేసి వచ్చినాం. కానీ ఇంకా ఈ చెట్లు పట్టుకొని తిరగడానికి రాదు కదా, అందుకని చెప్పేసి సర్లే మళ్ళీ ఎప్పుడన్నా నాకు షాపింగ్కి అయితే వచ్చేద్దాము, లైక్ ఇన్నర్స్ ఇట్లాంటివి అన్నీ తీసుకునే ఉంటాయి కదా, సో ఇప్పుడైతే ఏం వద్దులే అని చెప్పేసి అనుకుని ఇంకా తొందరనే ఇంటికైతే బయలుదేరిపోయినాం. ఇంకా పండగ ముందు కాబట్టి చూస్తున్నారు కదా, బయట షాపింగ్స్ అయినా కూడా, ఫ్రూట్స్ అయినా కూడా, ఫ్లవర్స్ అయినా కూడా అన్నీ అమ్ముతున్నారు. మాకైతే ఇవి పట్టుకో, నాకేం కష్టం కాదు, నేను ఊరికేనే కూర్చున్నానులేండి, మా వారికి పాపం చాలా 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 కష్టం అయిపోయింది. ఇవి చాలా వెయిట్ ఉంటాయి. సో మళ్ళీ ఒక్కొక్కటి 3 ఇయర్స్ చెట్టు అంటే మనకంటే ఎక్కువ హైట్ ఉన్నాయి అవి చూడడానికి. అవన్నీ పట్టుకుని బైక్ నడపడము, గాలి రావడము పాపం చాలా చాలా కష్టం అయిపోయింది, అయినా కూడా అవన్నీ తీసుుకొని సో జాగ్రత్త అయితే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. మా ఇల్లు ఏమని అనిపించింది, మా పిల్లల స్కూల్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా పక్కన గంట సింబల్ కూడా నాకు